वेलकम टू आवर 360 न्यूज मुंदुगा मुख्यांशालु अनंतपुरम केंद्रंगा अक्रम आयुध विक्रयमु मुट्टालनु अरेस्ट चेसिन पोलीसुलु తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులు ధర్నా కత్తులు ఉంచుకోండి బీజేపీ ఎంపీ ప్రజ్ఞ ట్యాగూర్ వివాదాస్పద వ్యాఖ్యలు వార్తల్లోని వివరాలకు వెళ్తే వివాదాస్పద వ్యాఖ్యలతో తరచు వార్తల్లోకి ఎక్కే బీజేపీ ఎంపీ ప్రజ్ఞ ట్యాగూర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తమను తాము రక్షించుకోవడం కోసం హిందూ సమాజం తమ ఇళ్లలో పదునైన ఆయుధాలు పెట్టుకోవాలని అవి ఎప్పుడైనా అవసరం పడతాయని సూచించారు ఒకవేళ ఆయుధాలు లేకపోతే కనీసం కూరగాయలు కోసే కత్తులైనా అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు కర్ణాటక శివమొగ్గలో జరిగిన హిందూ జాగరణ వేదిక సౌత్ రీజియన్ వార్షిక సదస్సులో ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే హక్కు హిందువులకు ఉందని చెప్పారు ప్రజ్ఞ ట్యాగూర్ మాట్లాడుతూ దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణచివేత దారులను పాపాత్ములను అంతం చేయాలి అలా చేయకపోతే నిజమైన ప్రేమకు నిర్వచనం లభించదు లవ్ జిహాద్ తో సంబంధం ఉన్న వారితో కూడా అదే విధంగా ప్రవర్తించండి మీ ఆడబిడ్డకు సరైన విలువలు నేర్పించి వారిని కాపాడుకోండి అంటూ పిలుపునిచ్చారు శివమొగ్గకు చెందిన హిందూ కార్యకర్త హర్ష హత్యకు గురైన విషయం తనకు తెలిసిందని దేశంలోని ప్రతి చోట హిందువుల పట్ల ఇలాగే జరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు హిందువులు తమ స్వీయ రక్షణ కోసం ఇళ్లలో పదునైన ఆయుధాలు ఉంచుకోవాలని అన్నారు లేకపోతే కనీసం కూరగాయలు కోసే కత్తులనైనా పదును చేసి సిద్ధంగా పెట్టుకోవాలని అన్నారు ఎవరైనా దాడికి దిగితే వారికి తగిన రీతిలో సమాధానం ఇవ్వడం మన హక్కు అని చెప్పారు ఇసిలియే లవ్ జిహాద్ కర్నే వాలోకో లవ్ జిహాద్ జైసా ఉత్తర్ దో అప్నీ లడ్కియో కో సురక్షిత్ రఖో అప్నీ లడ్కియో కో సంస్కారిత్ కరో అప్నే ఘర్ మే హత్యార్ రఖో కుచ్ నహీ तो सब्जी काटने वाला चाकू जरा तेज रखो स्पष्ट बोल रही हूं स्पष्ट बोल रही हूं कि हमारे घरों में भी सब्जी काटने के लिए हथियार तेज होना चाहिए उन्होंने चाकू से हमारे हर्षा को गोदा था उन्होंने चाकू से हमारे वीरों को हिंदू वीरों को बजरंग दल के कार्यकर्ता भाजपा के कार्यकर्ता युवा मोर्चा के कार्यकर्ताओं को गोदा है काटा है तो हम भी सब्जी काटने वाले चाकुओं को जरा तेज रख लें पता नहीं कब कैसा मौका आए तो जब हमारा सब्जी अच्छे से कटेगी तो निश्चित रूप से दुश्मनों के मुंह भी और सिर भी अच्छे से कटेंगे అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనే స్థిర సంకల్పంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలిచి మరీ ప్రయోజనాలను అందజేస్తోంది ఇందులో భాగంగా అర్హులైనప్పటికీ ఏ కారణం చేతైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2,79,065 మందికి 59,91 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు సాధ్యమైనంత వరకు పథకాలను ఎలా ఎగ్గొట్టాలనే గత పాలకుల ఆలోచనలకు పూర్తి భిన్నంగా అర్హులందరికీ 100% సంతృప్తి స్థాయిలో సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాలన కొనసాగుతోంది ఈరోజు మంచి జరిగిస్తూ 591 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం ఈ మాటలైపోయిన తర్వాత నేరుగా బటన్ నొక్కి వారి వారి ఖాతాల్లోకి ఈరోజు జమ చేయడం జరుగుతూ ఉంది నిజంగా ఎంత ట్రాన్స్పరెంట్ గా ఈ 3.5 సంవత్సర పరిపాలన ఎంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతా ఉంది లంచాలకు ఏమాత్రం కూడా తావు లేకుండా వివక్షకు ఎక్కడా కూడా చోటే ఇవ్వకుండా ఎంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతా ఉంది అని చెప్పడానికి
చిన్న ఉదాహరణ కేవలం మనం ఈ 36 నెలల 37 నెలల్లో కేవలం బటన్ నొక్కి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ఆకచెల్లెమ్మలు ఆకచెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే చేసిన సొమ్ము ఎంత అని చూస్తే అక్షరాల 185000 కోట్లకు చేరింది 1,85,000 క్రోర్స్ 185,000 కోట్లు ఈ 36-37 మంత్స్లో డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారాగా నేరుగా బటన్ నొక్కి ఎక్కడ కరప్షన్ లేకుండా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగించేలా ఈ కార్యక్రమం చేయగలం కర్నూలులో పాని ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ రోజు 33వ వార్డు ఆధ్వర్యంలో రాంభూపాల్ రెడ్డి శ్రీ కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు చేసుకున్నాము రంగప్ప గారు మా కార్పొరేట్ నరసింహ గారు మా అందరం మా మిత్రులందరూ మా అక్క చెల్లెలందరూ సహకరించినందుకు వాళ్ళకల్ల ధన్యవాదాలు ఇటువంటి పుట్టినరోజు కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఎన్నో చేసుకోవాలని ఆయన మనస్ఫూర్తిగా మా మనస్ఫూర్తిగానే మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ సారి మా కష్టం మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ మళ్ళీ ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాము ఇటువంటి ఎమ్మెల్యే ఎక్కడ లేని ఎమ్మెల్యే 151 ఎమ్మెల్యేలో ఇటువంటి సింహం పులి లేదు ఇది పాండ్యం బిడ్డ పులి బిడ్డది దీనికి ఎప్పుడు ఎదురు లేదు నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ అధికారులపై రాజకీయ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలను ఆపాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది నల్ల బ్యాడ్జ్లతో మంగళవారం నిరసన తెలిపారు ఒక రాజకీయ పార్టీ అని కాదు కానీ ఇక మామూలుగా ఇది ఏమైందంటే ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ఏదైనా చిన్న విషయం వచ్చినప్పుడు ఆవేశంగా మాట్లాడటం ఆ ఇళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయటం ఇష్టారీతిని మాట్లాడితే ఇంకా ఉద్యోగస్తులు ఏ కార్యక్రమం చేయాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది ఇలాంటి రాకూడదని చెప్పి అందరు రాజకీయ నాయకులు కూడా మేము ఆల్రెడీ విన్నవించుకుంటున్నాం దయచేసి మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూర్చొని సామరస్యంగా మాట్లాడటం లేకపోతే ముందుగా ఒక లెటర్ పూర్వకంగా తెలియజేసినట్లయితే చట్ట పరిధిలో ఉన్నట్లయితే మేమందరం కూడా దానికి ఆమోదంగా ఉంటుంది ఒక చట్టరీత్యా కాకుండా మరి చట్ట వ్యతిరేకంగా కనుక ఉన్నట్లయితే వాటి మీద మా యొక్క యాక్ట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి మునుముందు ఇలాంటి దౌర్జన్యాలు ఇళ్ల మీదకి వెళ్ళే ముట్టడి చేయకూడదని చెప్పి మేమందరం కూడా ఈ యొక్క విషయాన్ని ఖండిస్తూ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆర్ఎంపీ హాస్పిటళ్లలో క్లినిక్లలో ఆర్థిక దోపిడీ అరికట్టాలని నశించాలని రాజు రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ అన్నారు ఈరోజు ప్రధానంగా వచ్చేసి ఓరకల్ మండల కేంద్రంలో చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఎందుకంటే రాబోయే రోజుల్లో కరోనా BF7 అనేది విజృంభిస్తుంది కాబట్టి ఈ యొక్క వైరస్ అనేది ప్రజల్ని అతలకుతలం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ట్యాబ్లెట్ల పైన ఏమైతేనేమి ఆరోగ్య పట్లనైతేనేమి ప్రతి గ్రామాల్లో ప్రభుత్వ వైద్యాధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి దీని గురించి శిక్షణ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మన చుట్టుపక్కల మన మండలం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కనుక పరిశ్రమలు ఎన్నో వస్తూ ఉన్నాయి అక్కడికి వచ్చేటువంటి శ్రామికులు పనిచేసేటువంటి శ్రామికులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క కరోనా BF7 టెస్ట్ చేసి నెగిటివ్ ఉన్న వారిని మాత్రమే పనిలోకి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తదితర గ్రామాల్లో నకిలీ క్లినిక్లు అదేవిధంగా నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లు ఎలాంటి వైద్య ధృవపత్రాలు లేకుండా కేవలము ధనాధ్యయంతోనే ఈరోజు వైద్య క్లినిక్లు పెట్టుకొని ఒక ఇంజెక్షన్కి 500 నుంచి 1000 రూపాయల దాకా వసూలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్లు కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ లైసెన్సులు లేకుండా కేవలం ఆ యొక్క ట్యాబ్లెట్ ఏ జబ్బుకు ఇస్తున్నామో కూడా తెలియకుండా చేతికి ఏది వస్తే అది ఎక్స్పైరీ డేట్లు అయిపోయిన ట్యాబ్లెట్లు ఇస్తూ ప్రజల పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే తీసగా వెళ్తుంది కాబట్టి తక్షణమే వైద్య ప్రభుత్వ అధికారులు ఇటువంటి నకిలీ క్లినిక్లపైన నకిలీ మెడికల్ షాప్లపైన నిష్పక్షపాతంగా ఉక్కుపాదం మోపాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఓరకల్ మండల కేంద్రంలో చుట్టుపక్కల చూసుకున్నట్లయితే పరిశ్రమల ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చేటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ యొక్క ఆరోగ్య స్థితిగతులు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఈ వాళ్ళ యొక్క భాష వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఇతర రాష్ట్రాలను క్యాచ్ చేసుకొని ఈ యొక్క మెడికల్ మాఫియా దాని గురించి వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈరోజు వచ్చేది కూడా రేపు రమ్మని ఆ యొక్క ఎక్స్పైరీ ట్యాబ్లెట్లు అయిపోయిన వాళ్ళని తీసుకొని మింగమని చెప్పేసి ఎలాంటి వైద్య పత్రాలు లేకుండా ఈరోజు మెడికల్ షాప్లు నడుపుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ పొలం పనులు చేసుకొని కూలి పనులు చేసుకొని వాళ్ళ పుట్టకొట్టు కోసం బ్రతికే ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇటువంటి నకిలీ డాక్టర్లు వాళ్ళని క్యాచ్ చేసుకొని కేవలం ధనాధ్యయంతోనే ఈరోజు
వాళ్ళ యొక్క పనులు చేసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క వైద్యానికి ఎవరైతే పేద ప్రజలు వస్తారో వాళ్ళ నుంచి అధికంగా రక్తం పీల్చినట్టుగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు వీటిపైన ఏవైతే ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఉక్కుపాదం మోపాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ విషయంపై నిన్న కలెక్టర్ గారికి సోమవారం స్పందనలో ఇవ్వడం జరిగినది అలాగే ఈ ఊరకల్లు మండలానికి సంబంధించి ఊరకల్లు మండలంలో ఒక ఆర్ఎంపీ అలాగే మెడికల్ షాపులు నకిలీ మందులు ఇక్కడ వాళ్ళు వర్క్ చేసుకొని చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళకు ఒక ఇంజెక్షన్ చైనాలోని ఆసుపత్రులన్నీ కూడా కోవిడ్ బాధితులతో నిండిపోతున్నాయి అక్కడ కనీసం కోవిడ్ పేషెంట్లకు ఆసుపత్రిలో బెడ్ కూడా దొరకడం లేదు మరియు రోగులకు సేవ చేసే డాక్టర్లు నర్సులు అందరూ కూడా కోవిడ్ బారిన పడుతున్నారు తిరుమలలో శ్రీవారి భక్తులు సోమవారం రాత్రి ధర్నా చేపట్టారు శ్రీవారి భక్తులను దర్శనానికి అనుమతించకపోవడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులు నిరసనకు దిగారు అనంతపురం కేంద్రంగా అక్రమ ఆయుధ విక్రయ ముఠాలను అరెస్టు చేశారు అనంతపురం జిల్లా పోలీసులు ఎస్పి ఫకీరప్ప ఆధ్వర్యంలో ఒక పెద్ద ఆర్మ్స్ ర్యాకెట్ని బస్ చేశారు దీంట్లో అఫెండర్స్ వచ్చేసి నలుగురు కర్ణాటకకు చెందినటువంటి బెంగళూరు సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళపైన ఇంతకుముందు కూడా అనేక రౌడీ షీట్స్ ఉన్నాయి అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసెస్లోను ఫేక్ కరెన్సీ రాకెట్ కేసెస్లోను వీళ్ళు ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు కొన్ని మర్డర్స్ కూడా చేసిన సందర్భం ఉంది అయితే ఒక ఫేక్ కరెన్సీ రాకెట్ను బస్ చేయడంతో ఆ లింక్ ద్వారా వీళ్ళను పట్టుకోవడం జరిగింది పట్టుకుంటే దీంట్లో నలుగురు జంషీద్ ముబారక్ అమీర్ పాషా రియాజ్ అబ్దుల్ షేక్ అనే నలుగురు బెంగళూరు సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి 12 వెపన్స్ ఇక్కడ చూపించిన 12 వెపన్స్ తర్వాత వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే మధ్యప్రదేశ్కి చెందినటువంటి మరొక గ్యాంగ్ రాజ్పాల్ సింగ్ ఎవరైతే ఈ ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఈ వెపన్స్ అన్నీ కూడా వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 6 వెపన్స్ సీజ్ చేశాం మొత్తం 18 వెపన్స్ అన్నీ కూడా పిస్టల్స్ వేరియస్ సైజెస్ 9mm.32 పిస్టల్స్ ఉన్నాయి ఒక రివాల్వర్ ఉంది తపంచాలు కూడా ఒక 2 ఉన్నాయి అదేవిధంగా రౌండ్స్ వేరియస్ రౌండ్స్ దరిదాపు ఒక 80 రౌండ్స్ వరకు అవి కూడా సీజ్ చేయడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ గ్యాంగ్ ఇది దీన్ని అనంతపురం జిల్లా పోలీసులు ఇరేహాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముందు కేసులు రిజిస్టర్ చేసేసి అక్కడి నుంచి వేరియస్ ప్లేసెస్కి అనేక రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధమైనటువంటి సీజర్స్ చేసి మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఏరియాలో అఫెన్సెస్లకు పాల్పడకుండా ఒక మంచిగా గ్యాంగ్ని బస్ చేయడం జరిగింది ఇది చాలా అభినందన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అనంతపురం కేంద్రంగా అక్రమ ఆయుధ విక్రయము ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులు ధర్నా
పద వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి నెక్స్ట్ బుల్లెట్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ R360 న్యూస్. మార్పు కోసం ఒక్కడుకు ముందుకు.